త్రిపుర క్రియేషన్స్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మనకు ఒక పోస్టర్ మీద కనిపించింది అంటేనే మనందరికి ఆ సినిమా పట్ల ఒక రెస్పెక్ట్ అండ్ నమ్మకం ఏర్పడిపోతుంది. సో అటువంటి హోప్ ని ఎక్సైట్మెంట్ ని అందించిన దిల్ రాజు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రాకేష్ చెప్పేశాడుగా, జోస్ సినిమాలో అందరు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నప్పుడు రాకేష్ని సెలెక్ట్ చేశారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా. సుమంత్ అని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అలా వచ్చాడు. సాధారణంగా సినిమా ఫీల్డ్లోకి యాక్ట్ చేయటానికి వస్తానా, డైరెక్షన్ చేయడానికి వస్తానా, ప్రొడ్యూస్ చేయడానికి వస్తానా నేను వద్దని చెప్తాను. ఎందుకంటే దూరం నుంచి చూసేది వేరు, ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత పడే కష్టాలు వేరు. ఎగ్జాంపుల్ మా అందరినీ చెప్పారు, తరుణ్ భాస్కర్ కష్టపడ్డాడు, బాబీ కష్టపడ్డాడు, వినయ్ గారు కష్టపడ్డారు, నేను కష్టపడ్డాను. కొంతమంది ఇలా కష్టపడి సక్సెస్ అయిన వాళ్ళు కనిపిస్తారు, చాలామంది అలా ఉంటారు. మీ వెనకాల చాలామంది ఉన్నారు. సక్సెస్ని చూసి అట్రాక్ట్ అవుతాం, ఫెయిల్యూర్ వాళ్ళు కనిపించరు. అది సినిమా ఫీల్డ్. సో రాకేష్ యాక్ట్ చేస్తానప్పుడే నేను చెప్పాను, ఇలా ఉంటుంది మరి సినిమా ఫీల్డ్, మంచి కెరియర్ ఉంది, అబ్రాల్లో చదువుకొని వచ్చావు, అవసరమా ఆలోచించుకో అంటే మళ్ళీ వచ్చి లేదు చేస్తాను. ఓకే. తర్వాత సడన్గా ఫైండ్ అయ్యే కొన్ని సినిమాల తర్వాత ఇలా ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నాను, ఓకే అని ఏదో స్టోరీ వినే టైం నాకు లేకుంటే మా హర్షిత్కి చెప్పాడు. సినిమా అంతా రెడీ అయ్యాక నా దగ్గరకు వచ్చాడు, వచ్చి ఇలా చెప్పి, ఓకే బాగుంది, ఎవరు ప్రొడ్యూస్ చేశారు అన్నాను. మా డాడీ డబ్బులు ఇచ్చాడు, నేను ప్రొడ్యూస్ చేశాను అన్నాడు. ఇదేం కర్మ నీకు చెప్పాను కదా, యాక్ట్ హీరోగా యాక్ట్ చేయడమే ఒక సమస్య అంటే డబ్బులు కూడా మళ్ళీ డాడీ దగ్గర తీసుకొని పెట్టావండి. నాకు అది ప్యాషన్గా ఇంట్రెస్ట్గా చేశాను. సరే సినిమా చూస్తానని చెప్పి సినిమా చూశాను. ఇట్స్ ఏ కొత్త డైరెక్టర్, కొత్త హీరోయిన్, ఆల్ న్యూ టెక్నీషియన్స్, అందరూ ఒక హార్డ్ వర్క్ చేసి. నాకు దాదాపు సినిమా చూపించి 9 మంత్స్ అయింది అనుకుంటాను. 9 మంత్స్ బ్యాక్ నేను సినిమా చూశాను. నేను ఇంత బిజీలో కూడా సరే చూస్తానని చెప్పి చూసి, ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఫిలిం. ఆ కాన్సెప్ట్ ఫిలింని వాళ్ళు చెప్పాలనుకున్న విధంలో సినిమా తీశారు. బట్ నా ఎక్స్పీరియన్స్ కావచ్చు, నాకు అనిపించినవి చెప్తే, అది చేసుకోవటానికి, దీన్ని ప్రమోట్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి రైట్ రిలీజ్ డేట్ కోసం 9 మంత్స్ వెయిట్ చేశాడు రాకేష్ అండ్ టీమ్. అంత పేషెన్స్గా వెయిట్ చేయడం ఫస్ట్ ఇజే, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సినిమా రిలీజ్ కాగానే ఎప్పుడు పంపించేద్దామా, మాకెందుకు సార్, మా సినిమా సూపర్గా తీసాము, ఆడియన్స్ వాళ్ళే పరిగెత్తుకొచ్చి చేస్తారనే ఫీలింగ్లో ఉంటారు సినిమా తీసిన వాళ్ళు. ప్రతి ఒక్కరు తోపు సినిమా తీసామనే ఫీలింగ్లో ఉంటారు. కానీ 100 రూపాయలు పెట్టి చూసి చెప్పేది మీరు, మీకేదో కనెక్ట్ అవుతుంది. కానీ మీరు మీనింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమాలు చూస్తారుగా, మీరు ఎందుకు వెళ్తారు సినిమాకి, మీకు ఏదో ఒకటి కనెక్ట్ అవ్వాలి. మేము ఇచ్చే టీజర్ కానీ, మేము ఇచ్చే ట్రైలర్ కానీ, లేకుంటే ఎవరైనా సినిమా చూసి బాగుందని చెప్తే కానీ ఈరోజు మనం ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. అలాంటిది దేహా 9 మంత్స్ ఈ సినిమా గురించి పేషెన్స్గా అంత ప్లాన్ చేసుకుని చేశాడు. సరే నేను రాకేష్ని ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెడదామని నేను ఫిక్స్ అయ్యాను. అంటే మీరందరూ నమ్మ, మీకు నిజంగా ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను ముందు సినిమా ఫీల్డ్లోకి వద్దన్నాను, హీరోగా చేయొద్దన్నాను, ప్రొడ్యూస్ చేయొద్దన్నాను, బట్ అన్నీ చేసేసాడు తను. సరే నువ్వే ట్రై చేయి, ఏమేం చేయగలుగుతావు ఈ సినిమా కంటే. దాదాపు 1 మంత్ నుంచి ఈ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాడు, ఒక్కొక్క కాలేజ్కి వెళ్ళడము, అక్కడి నుంచి నాకు వీడియోలు పంపించడము. అంటే ప్యాషన్, తన తీసిన సినిమాని తనని నమ్ముతూ ఆడియన్స్కి ఎలా చూపిద్దామని అంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు రాకేష్. నిజంగా నీ హార్డ్ వర్క్ చూసినాకే లోపల నాకు సంతోషంగా ఉంది, కానీ నేను నీకు బయటకు చూపించలే, బయటకు చూపిస్తే నువ్వు ఎక్కడ రిలాక్స్ అవుతావు అని. సో ఈరోజు వరకు నువ్వు రిలాక్స్ అవ్వద్దు అనుకున్నాను. సో ఈరోజు కూడా ఇట్లా ఈవెంట్ చేస్తున్నా అంటే వస్తాను అంతే, నా పిఆర్ టీమును పంపించాను. కానీ నేను ఎక్కడ తనకేం ఎవరిని పిలవాలనుకున్నా నేనేం చెప్పాను, నువ్వే ప్లాన్ చేసుకో, నువ్వు ఎవరికి సినిమా చూపించాలనుకుంటున్నావు చూపించు, ఎవరిని పిలవాలనుకుంటున్నావు పిలువు, నేను కూడా ఒక గెస్ట్ లాగే వస్తాను. ఓన్లీ నేను రిలీజ్కి మట్టుకే నీకు హెల్ప్ చేస్తున్నాను, వేరే అన్నీ నువ్వు కష్టపడితే నీకు సినిమా అంటే అర్థం కావాలి. సినిమా తీసావు, ఆ సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, ఆడాలి, మీరు పెట్టిన డబ్బు తిరిగి రావాలి. దిస్ ఈజ్ అ ప్రాసెస్. చాలామంది అంటే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది, నిజంగా మేము సక్సెస్గా ఉన్నాం కాబట్టి చూసే వాళ్ళకు ఒకలాగుండొచ్చు, కానీ ఈరోజు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నాకు చాలామంది వస్తుంటారు, మేము సినిమా తీసాం సార్ చూడండి. ఆ సినిమా చూడాలంటేనే నాకే ఓపిక ఉండదు. ఇక ప్రేక్షకులు డబ్బు పెట్టొచ్చి ఎక్కడ చూస్తారు, ఆలోచించకుండా సినిమాలు తీసేస్తారు. అవి ఎవరి మీద ఇంకా సరే ఎలాగ రిలీజ్ చేయాలి మాకు తెలియదు. మరి తీసేటప్పుడు ఆలోచించాలి కదా, తీసిన తర్వాత రిలీజ్ చేయడం తెలియదంటే ఎలా? సో బట్ లక్కీగా రాకేష్కు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకుంటే రాకేష్ కూడా చాలా ప్రాబ్లం అయ్యేది. సో ఫైనల్గా దసరా రోజు ఈ సినిమా మేము ముందుకు తెస్తున్నాం. ఇస్ ఏ కాన్సెప్ట్ ఫిలిం, ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని డైరెక్టర్ అంటే వీళ్ళందరూ టీమ్గా వర్క్ చేశారంట, డైరెక్టర్తో పాటు రాకేష్ అండ్ ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే శేఖర్ కమ్ముల ఈ తరుణ్ భాస్కర్ వీళ్ళందరినీ పాడు చేస్తారు. సడన్గా వస్తారు, ఒక అద్భుతమైన సినిమా తీస్తారు, వాళ్ళని తీసేసి అందరు రెడీ అవుతారు. ఏ వాళ్ళు తీశారుగా, మేము తీస్తాము, నేను పెళ్లి చూపులు తీశాడు, ఆయన హ్యాపీ డేస్ తీశాడు. అలాంటి అంటే ఒక హ్యాపీ డేస్ ఒక కాన్సెప్ట్ ఫిలిం, పెళ్లి చూపులు ఒక కాన్సెప్ట్ ఫిలిం. ఆ రోజుకి అవి ఎలా అయితే తీశారో వీళ్ళు ఈ ఎవరికి చెప్పొద్దు అనే సినిమాని న్యాచురల్, ఏ సినిమాలో అదర్ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ లేరు, మన ఇంట్లో ఉండే క్యారెక్టర్లలాగే బాబాయ్ పిన్నిలు వాళ్ళని చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే వీళ్ళు మంచోళ్ళనన్నా పెట్టుకోవచ్చు కదా అని ఫస్ట్ అనిపించింది, అంటే ఆర్టిస్ట్గా. తర్వాత ఆలోచించాను, లేదు వీళ్ళు ఒక కాన్సెప్ట్లో వెళ్ళారు కదా అలా అని. ఇప్పుడు తినుంది సాధారణంగా తనని నేను వీళ్ళని ఆర్టిస్ట్లే అంటాను, హీరో హీరోయిన్ అనను, ఎందుకంటే హీరో హీరోయిన్ అనేది డిసైడ్ చేసేది లేటర్. ఒక 4-5 సినిమాలు సక్సెస్ అయ్యాక ఈయన హీరో ఈయన ఈ అమ్మాయిని హీరోయిన్ అంటారు, అప్పటి వరకు వీళ్ళు ఆర్టిస్ట్లే. సో ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్లు డైరెక్టర్స్ సూపర్బ్గా చేయించుకున్నాడు అందరితో, ఇస్ ఏ గుడ్ థింగ్. న్యాచురల్ పర్ఫార్మెన్స్ తీసుకున్నాడు, అలాగే టెక్నీషియన్స్తో ఆ విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ అంతా బాగా చేశాడు. సో నో డౌట్ దసరా రోజు మీరు థియేటర్కి వస్తే ఇందాక రాకేష్ చెప్పినట్టు బాగా నవ్వుకొని బయటికి వెళ్ళేటప్పుడు మీ క్యాస్ట్ ఏంటి అనే ఫీలింగ్తో బయటకు వెళ్తారు. అంటే మన మన సొసైటీలో ఇవాళ మన క్యాస్ట్ అనేది అంత ఇంపార్టెంట్, బయటికి మనం మాకు అవి ఏం లేదని అందరు చెప్తారు కానీ అందరు లోపల ఉంటుంది, చీట్ చేసుకుంటాం మనని మనం, మనవడేనంట కదా అనవా. సో అదే ఈ సినిమా. సో ఈ సినిమాలో మంచి కాన్సెప్ట్లో మంచి హ్యూమర్ క్రియేట్ చేశారు, ఆ హ్యూమర్తో నవ్వుకుంటూ బయటకు వచ్చాక ఒక గుడ్ ఫిలిం చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ ఎ కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. డెఫినెట్గా చిన్న కథల సినిమాలు నచ్చే ఆడియన్స్ అందరు ఈ సినిమాని లైక్ చేస్తారు. సో దసరా రోజు ఈ సినిమా కోసం టైం ఇవ్వండి, కొడుకు కోసం తండ్రి చాలా కష్టపడి డబ్బులు కూడా ఇచ్చాడు. సో ప్రతి ఒక్క తల్లిదండ్రున్న కుటుంబాలు మనవి. సో అందరూ ఈ సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ మీ సపోర్ట్ లేకపోయింటే మేబీ ఎవరికీ చెప్పొద్దు ఇంత త్వరగా మా ముందుకు వచ్చేది కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ సో సక్సెస్ఫుల్.